పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతోంది. అనుష్క, నమిత హీరోయిన్లుగా, కృష్ణం రాజు ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ స్టైలిష్ యాక్షన్ మూవీని ఈ నెల 23న ప్రభాస్ బర్త్డే సందర్భంగా 4K వెర్షన్ లో రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిల్లా సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు కుమార్తె ప్రసీద మాట్లాడుతూ, ఈ సినిమాతో మాకెన్నో మెమొరీస్ ఉన్నాయి. గోపీకృష్ణ మూవీస్ లో డాడీ అన్నయ్య కలిసి నటించిన చిత్రంగా మాకెంతో స్పెషల్ మూవీ ఇది. మా మనసుకు దగ్గరైన సినిమా ఇదే. ఈ చిత్రాన్ని మళ్లీ అన్నయ్య బర్త్డే సందర్భంగా ఈ నెల 23న రీరిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్లను యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కు ఇవ్వబోతున్నాం. నాన్న ఈ ఫౌండేషన్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా షుగర్ వ్యాధి తీవ్రమైన రోగులకు చికిత్స అందిస్తున్నాం. మేము ఈ ఫౌండేషన్ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. బిల్లా చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ, ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక ఒరిజినల్ కథ చెప్పాను. దానికి బడ్జెట్ తక్కువ అవుతుంది, అలాగే ఈ బిల్లా స్టోరీ చేద్దామన్నాను. దీనికేమో ఖర్చు ఎక్కువ, అయితే ఇండియన్ స్క్రీన్ మీద స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ రూపొందిద్దామని చెప్పాను. ప్రభాస్, తక్కువ బడ్జెట్ కథ ఎందుకు, బిల్లానే చేద్దాం, ఫిక్స్ చేయ్ డార్లింగ్ అన్నారు. అలా ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్ పతాకంపై ప్రారంభించాం. ఈ సినిమా కోసం మేము అనుకున్న దానికంటే ఎక్కువ సపోర్ట్ చేశారు కృష్ణం రాజు గారు. 2 హెలికాప్టర్లు అడిగితే 4 తెప్పిద్దాం అనేవారు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం కార్లు కొన్నాం, కార్లను స్మాష్ చేశాం. ఈ చిత్రంలో కృష్ణం రాజు గారు నటించాలనే ఆలోచన ప్రభాస్తే. పెదనాన్న నేను కలిసి నటించాలనేది ఫ్యాన్స్ కోరిక డార్లింగ్ అని అన్నాడు. అలా ఆయనతో క్యారెక్టర్ చేయించాం. వాస్తవానికి ఈ 4K షోకు ఆయనను ముఖ్య అతిథిగా పిలిచి ప్రదర్శించాలి అనుకున్నా, కానీ దురదృష్టవశాత్తు కృష్ణం రాజు గారు మనకు దూరమయ్యారు. ఈ సినిమాను కేవలం 4.5 నెలల్లో షూట్ చేసి రిలీజ్ చేశాం. ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు మణిశర్మ గారి సంగీతం మరో ఆకర్షణ. టీమ్ అంతా ప్యాషన్ తో వర్క్ చేశాం. ది బెస్ట్ క్వాలిటీతో వరల్డ్ వైడ్ గా ఈ నెల 23న బిల్లా రిలీజ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేయండి అన్నారు. ఇక ప్రభాస్ బర్త్డే కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.